బోన్స్ అరిగిపోతే ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తారు, ఎలాంటి సందర్భాల్లో సర్జరీ అవసరం పడుతుందని చెప్తున్నారు. బోన్స్ అరిగిపోవటం అనేది అన్ని జాయింట్స్ లో జరగవచ్చు. చేతులు వేళ్లలో ఈ జాయింట్స్ ఉంటాయి, స్పైన్ లో జాయింట్, వేరే చాలా జాయింట్స్ ఉంటాయి. అన్ని జాయింట్స్ లో బోన్ అరిగిపోవటం వలన మనం దాన్ని ఇమ్మీడియట్ గా సర్జరీ చేసి రీప్లేస్ చేయటం అలాంటివి చేయలేము. కొన్ని జాయింట్స్ మాత్రం చేయగలం, కొన్ని జాయింట్స్ లో రిజల్ట్స్ కొంచెం అంత ఎంకరేజింగ్ గా ఉండకపోవచ్చు, కొన్ని జాయింట్స్ లో మాత్రం రిజల్ట్స్ చాలా బాగా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మోకాల్లో అండ్ తుంటి జాయింట్ అంటే హిప్ జాయింట్ లో, నీ జాయింట్ లో, ఈ రెండు జాయింట్స్ లో రిజల్ట్స్ బాగా బ్రహ్మాండంగా ఉంటాయి జాయింట్ రీప్లేస్మెంట్ అరుగుదలకి మనం చేసే సర్జరీకి. అలానే ఎల్బో జాయింట్ కానీ షోల్డర్ జాయింట్ కానీ మేజర్ జాయింట్స్ గురించి మాట్లాడుకుంటే రిజల్ట్స్ మోకాల్లో కానీ హిప్ జాయింట్ లో కానీ ఉన్నంత గొప్పగా ఉండవు, యాంకిల్ జాయింట్ లో కొంచెం బెటర్ గానే ఉంటాయి. సో మనం ఆ పరిస్థితికి అనుగుణంగా మనం ఏం చేయొచ్చు అనేది చూసుకుని దాన్ని బట్టి ఫర్దర్ గా చేసుకుంటాం బెటర్. అరిగిపోయినందువల్ల ప్రతి జాయింట్ ని రీప్లేస్ చేయకూడదు. మీరు మీ సమీపంలో ఉన్న డాక్టర్ గారిని కలవండి, ఆర్థోపెడిషియన్ కలవండి, కొన్ని స్ట్రెస్ ఎక్స్రేస్ కానీ రోజంబర్గ్ వ్యూస్ కానీ అలాంటి కొన్ని స్పెషల్ వ్యూస్ కానీ అలాంటి ఎక్స్రేస్ తీసి, అవసరమైతే ఎంఆర్ఐస్ కూడా తీసి ప్రాబ్లం ఏంటో అర్థం చేసుకుని తర్వాత అవసరమైతే జాయింట్ రీప్లేస్మెంట్ మీకు ఖచ్చితంగా ఉపయోగపడద్ది అనుకుంటే దెన్ అప్పుడు జాయింట్ రీప్లేస్మెంట్కి వెళ్తారు.